ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. చీరాలలోని వేరుశనగ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేరుశనగ కాయలు పెద్ద మొత్తంలో నిల్వ చేశారనే పక్క సమాచారంతో అధికారులు వేరుశనగ మిల్లులపై దాడులు చేశారు. ఏకకాలంలో పట్టణంలోని 8 మిల్లులపై దాడులు నిర్వహించారు అధికారులు. అనుమతులు లేకుండా నిల్వ చేసిన 2 మిల్లుల్లో సుమారుగా 2,000 క్వింటాల వేరుశనగ కాయలను వేరుశనగ పప్పులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై 6A కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ సుప్రజ తెలిపారు. ఈరోజు చీరాలలో ఉన్నటువంటి వేరుశనక్కాయ విత్తనాలు మరియు వేరుశనక్కాయల యొక్క స్టోర్ అనే మిల్లుల్ని మేము సర్ప్రైజ్ రైడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము 5 బ్యాచ్ల్లో వచ్చాము. మా 3 సిఏలు అలాగే ఎఫ్ఆర్ఓ డిసిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ని అలాగే తహసీల్దార్ని అందరినీ మేము దీనిలో పాల్గొని చేశాము. దీనిలో దాదాపుగా 8 మిల్స్ మేము చెక్ చేయడం జరిగింది. అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఫుడ్ గ్రేడ్ లైసెన్స్ అలాగే కమర్షియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అవన్నీ వెరిఫై చేశాము. లేబర్ సర్టిఫికేట్ అలాగే మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ఉందని వెరిఫై చేశాము. వీటిలో లైసెన్స్ వరకు చాలా వరకు అన్నీ కవర్ అయినాయి. కానీ ఒక దగ్గర మాత్రం లైసెన్స్ సరిగా లేని కారణంగా ఒక 126 క్వింటాళ్ళు అంటే 120 క్వింటాళ్ళ వేరుశనక్కాయలు 6 క్వింటాళ్ళ పప్పు సీజ్ చేయడం జరిగింది. దాని మీద 6A కేసు రిజిస్టర్ చేశాము. దాన్ని సీజ్ చేసి విఆర్ఓ తప్పించుకుంటాము. అలాగే మిగతా వాటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దాని రిజల్ట్ని బట్టి